శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జతకలు అద్దిరిపోయే శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. మీ యొక్క గోచర పరిస్థితి సంపూర్ణంగా మారబోతూ ఉన్నది అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అవగతం అవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు మరికొద్ది గంటల్లో దూర ప్రాంతం నుండి కొన్ని శుభవార్తలు అయితే అందుకోబోతూ ఉన్నారు. మీ యొక్క స్నేహితులతో ఒక మంచి సందర్భాన్ని జరుపుకుంటారు. పాత స్నేహితుడితో మళ్లీ స్నేహం కనెక్ట్ అవుతుంది. మీ యొక్క మాటలు, మీ యొక్క ప్రవర్తనతో మీ యొక్క భాగస్వామిని ఆకర్షిస్తారు. వ్యాపారస్తులు ఇతరుల దృష్టిలో వస్తువులను నిల్వ చేయడాన్ని నివారించండి. ఈ రాశి వారు వీలైనంత ఓపికగా పనిచేయాలి. అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల లాభానికి బదులు నష్టాలు కలగవచ్చు. జాగ్రత్త. అలాగే వ్యక్తులతో స్నేహం పెంచుకోండి. మీ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క డబ్బును చాలా వరకు కూడాను లాభసాటిగా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్తులతో పరస్పర చర్యను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా వరకు కూడాను సహాయకారిగా ఈ సమయంలో మారబోతుంది. డబ్బును పెట్టుబడి పెట్టే ఏ పథకంలోనైనా మంచి లాభాలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మీకు అత్యంత పెద్ద శుభవార్త. మీ విశ్వసనీయత, గౌరవం పెరుగుతుంది. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారిపై బాధ్యతలు పెరుగుతాయి. వారి కోసం కొన్ని రాజకీయాలు చేయొచ్చు. ఎందుకంటే వారిపై బాధ్యతలు మోపడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పై అధికారుల విషయంలో క్షమాపణలు చెప్పవలసిన అవసరం వస్తుంది. మరికొద్ది గంటల్లో మీరు ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. మీ సరైన చర్యలను ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. స్నేహితుల నుంచి చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. మీ ప్రవర్తనలు ఎల్లప్పుడూ సున్నితంగా ఉంచండి. విశ్వసించడం మంచిది. అందరినీ, ప్రాణాంతకం కుటుంబ సభ్యుల ఆనందాన్ని చెడగొడుతుంది. ఎవరినైనా అతిగా విశ్వసించడం, ప్రాణాంతకంగా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. అలాగే మరికొద్ది గంటల్లో మీ కలలు ఏమైనా నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయండి. మీ మనసులో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారులకు మంచి రోజు. వ్యాపారం పెరుగుతుంది. చాలా బిజీగా ఉండబోతూ ఉన్నారు. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. మీ తల్లిగారి మద్దతు పొందుకుంటారు. ఖర్చులు అయితే పెరగబోతున్నాయి. డబ్బు ప్రవాహం కూడా పెరుగుతుంది. మొత్తం మీద మరికొద్ది గంటల్లో బాగుంటుంది. కొత్త ఇల్లు కొనాలి అని ఆలోచిస్తూ కొంతకాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఈ దిశగా అడుగు వేయడానికి సరైన సమయం. దీనికోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి కూడా పరిగణించవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇతరుల పనులు జోక్యం చేసుకోవద్దు. చెడు వ్యక్తులు హాని కలిగించవచ్చు. ఈ రాశి వారి జతకులు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో కొన్ని పనుల కారణంగా కూడాను మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గౌరవం పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు అయితే అందుకుంటారు. అయితే కొంచెం ఓపికగా జాగ్రత్తగా ఉండండి. బలంగా ఉంది ఈ సమయము. మంచి సమయం కోసం ఓపిక పట్టండి. మంచి స్థితిలో ఉండండి. మరికొద్ది గంటల్లో శుభవార్తల మీద శుభవార్తలు అయితే అందుకోబోతున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే అందే అవకాశం కనిపిస్తుంది. ఆ శుభవార్త విని సంతోషంగా మీరు మాత్రమే కాదు కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. అలాగే మంచి మంచి శుభవార్తలతో కూడిన మానసిక సంతృప్తి కలగబోతూ ఉన్నది. మీరు అన్నింటా ఇంటా బయట ఆనందంగా ఉండబోతున్నారు. ఓర్పుగా సహనంగా ఉండండి. ప్రతిదీ కూడా మరికొద్ది గంటల్లో మీకు అనుకూలంగా సానుకూలంగా మారడమే కాకుండా అందరూ మీకు మద్దతుదారులే వస్తారు. మీ చుట్టూ ఉన్న శత్రువులు తగ్గిపోతారు. వారు మీ గురించి ఆలోచించాలి అన్నా కూడా వారి వెన్నులో వణుకు పుడుతుంది. మీ యొక్క జీవితం అంత బాహుగా మారబోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.